Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో సోనియా చంద్రబాబు పరిస్థితి సేమ్. చేసిన తప్పులు ఊరికే పోవు అనే నానుడుంది. ఇప్పుడు చేసిన తప్పు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఎదుర్కొడుతుందనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని చూస్తూ ఉంటే అచ్చం అదే గుర్తుకొస్తుంది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దేశం మొత్తం మీద 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా ఓడిపోతే పార్టీ దీపం పూర్తిగా ఆరిపోయినట్లే. 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఎక్కడ ఎన్నిక జరిగినా గెలుపన్న మాటే మర్చిపోయినట్లుంది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ నాయకత్వంపై పార్టీ నేతలు శ్రేణులకు నమ్మకం పోయినట్లుంది. అందుకనే పార్టీ పరిస్థితి రోజురోజుకు పాతాళంలోకి దిగిపోతోంది. కొద్ది కాలం తర్వాత పార్టీ గుర్తు ఎన్నికలలో మాయమైపోతుందేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. దాదాపు ఇదే పరిస్థితి ఏపీలో టీడీపీకి కూడా వర్తిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పరిస్థితి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇదే పరిస్థితి ఏపీలో కూడా ఎదురవుతుందేమో అన్నట్లుగా ఉంది. 2019 ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఏ ఎన్నికల్లోనూ పుంజుకున్నది లేదు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వం మీద నేతలు, శ్రేణులు నమ్మకం కోల్పోయారు. పార్టీ పరిస్థితి ఇంత అన్యాయంగా ఉన్నా చంద్రబాబు తమ్ముళ్ల గొంతులు బలంగా వినిపిస్తుందంటే కేవలం ఎల్లో మీడియా మద్దతు వల్లే. రాబోయే ఎన్నికలలో పార్టీ భవిష్యత్తు నిర్ణయించడం ఖాయం. 2 పార్టీల పరిస్థితి సేమ్ టు సేమ్గా ఉండడానికి సోనియా, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం. మెజారిటీ జనాల నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని సోనియా అడ్డగోలుగా విభజించారు. దాని ప్రభావం పార్టీపై ఏ విధంగా పడిందో అందరూ చూస్తున్నదే. మధ్యప్రదేశ్, పంజాబ్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి సోనియా, రాహుల్ నిర్ణయాలే కారణం. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి నిర్ణయాల వల్లే పార్టీ పరిస్థితి ఇలాగైపోయింది. ఇక చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించడం వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తానికి నిర్ణయాలు తీసుకోవడంలో, పార్టీల పరిస్థితి దిగజారిపోవడంలో సోనియా, చంద్రబాబు సేమ్ టు సేమ్ అనిపిస్తున్నారు.